హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా ముందుకు సాగాయి అని మొన్నటి వరకు అనుకున్నాం కానీ సీన్ మళ్ళీ రివర్స్ అయింది చచ్చిన తాలిబాన్లు చచ్చారు కానీ ఇంకా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చారు సో వీళ్ళంతా కూడా హిరట్ ప్రాంతాన్ని కబ్జా చేసుకున్నారు మజారే షరీఫ్ ప్రాంతాన్ని కూడా కబ్జా చేసుకున్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ని కబ్జా చేసేసుకున్నారండి సో ఇంకా కాబూల్ కూడా నెక్స్ట్ ఇంకొక నైంటీ డేస్ అంటున్నారు కానీ ఆల్మోస్ట్ వన్ మంత్ కల్లా వీళ్ళు క్లోజ్ చేసేస్తారు చాప్టరు నైంటీ డేస్ కూడా వీళ్ళకి అవసరం లేదు అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆగస్టు థర్టీ ఫస్ట్ కల్లా జెండా ఎత్తేస్తోంది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సో వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా గట్టిగా అరిచినా కూడా ఏ అమెరికన్ సైనికుడు పిలిస్తే పలికే పరిస్థితి అయితే ఉండదండి సిచ్యువేషన్స్ ఏమీ లేవు అమెరికా తన అగ్రిమెంట్ ప్రకారమే నడుచుకుంటోంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సొంత ప్రయత్నం చేసుకోవాలి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ భయపడుతూ ఉన్నారు మనం అంత గట్టిగా వెళ్ళలేమని అన్నీ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కానీ మనోబలం లేకుండా పోయింది పాపం ఎంత ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఏం లాభం అమెరికా ఇచ్చింది ట్రైనింగ్ భారత్ ఇచ్చింది ట్రైనింగ్ బట్ ఇంకా భయపడుతూనే ఉంది ఆఫ్ఘన్ ఫోర్సెస్ సిచువేషన్స్ దారుణంగా ఉన్నాయి అక్కడ అండ్ తాలిబాన్లు వాళ్ళు ప్రాణాలను అర్పించడానికి పుట్టాము అని ముందు డిసైడ్ అయిన తర్వాత యుద్ధరంగంలోకి దిగుతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి భయము ఉండదు కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ అలా కాదు కదా ఫ్యామిలీస్ ఉంటాయి కుటుంబాలు బాధ్యతలు అన్నీ ఉంటాయి వాళ్ళకి సో ఇదంతా కొంచెం కంపారిజన్లోకి పోతే తాలిబాన్ల బలం ఎక్కువగా ఉంటుంది సో ఇదంతా జరుగుతోంది మరోవైపు బ్రిటన్ అమెరికా జర్మనీ కెనడా లాంటి నాటో దేశాలు కొన్ని ఆఫ్ఘనిస్తాన్లో తమ స్పెషల్ ఫోర్సెస్ దించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అయితే స్పెషల్ ఫోర్సెస్ దించడానికి అనగానే మీరు సంతోషపడతారేమో ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళందరూ వచ్చి ఒక్కసారి అన్ని మిషన్ గన్లు పట్టుకొని తాలిబాన్లను పటపట పటపట కాల్ చేస్తారు అని మీరు అనుకోవచ్చు బట్ ఇదంతా ఉట్టిదే అండి వీళ్ళంతా ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళ ఎంబసీస్లో ఉన్న మనుషులు సామాన్లు అట్లాంటివన్నీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి వస్తున్నారు సో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి ఫర్నిచర్ ఉంటుంది ఇంకా రకరకాల మిషనరీస్ ఉంటాయి అండ్ మనుషులు ఉంటారు సో వీటన్నింటినీ ఎత్తుకొచ్చుకోవడానికి పెద్ద ఏరోప్లేన్లు వస్తూ ఉన్నాయి సో బ్రిటన్ అమెరికా జర్మనీ కెనడా లాంటి నాటో దేశాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో ఏదో ఆఫ్ఘనిస్తాన్ కోసం అని మనం అనుకోవద్దు కానీ బట్ వాళ్ళ సొంత ప్రయత్నాల కోసం వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారు పాపం ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచం మీద మరి ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యూఎన్ఎస్సి ఉంది తర్వాత నాటో అంటారు క్వాడ్ అంటారు ఇంకేదో అంటారు యూరోపియన్ యూనియన్ అంటారు మరి యూరోపియన్ యూనియన్లో అన్ని ముస్లిం కంట్రీస్ అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ని బతికించేవాడేవాడు లేడా అన్న డౌట్ మనకు రాక మానదు